అందరికి నమస్కారం సార్. టమోటాలో ఉన్న పురుగులు తెగుళ్ళ గురించి వచ్చినాము. ముఖ్యంగా ఇందులో ఏమంటే మనము ఇది స్టిక్కీ ప్లేట్లు అనేది పెట్టినారు. దీంట్లో దోమ పసుపు పల్లాలు పెట్టడం జరిగింది. దీంట్లో ఏమంటే దోమ ఉధృతి ఏ విధంగా ఉంది తెలుసుకోవడానికి మనము ఈ వీటిని చూడవచ్చు. ఇప్పుడు ఇక్కడ దోమ అనేది పచ్చదోమ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఒకసారి చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9, 9, 10, ఇంకో 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 ఈ విధంగా దోమ యొక్క ఉధృతి ఎక్కువగా ఉందనేది మనము గమనించగలిగినాము. కాబట్టి ఈ అందరికి నమస్కారం. నా పేరు మహేష్ బాబు. మేము ప్రస్తుతం ఇప్పుడు లోయల్ అకాడమీలో ఉన్నాము. బీరా క్రాప్ని పరిశీలిస్తున్నాము. ఇక్కడ చూస్తే మనకు ఆకుమచ్చ తెగులు కనపడుతుంది. ఈ ఆకుమచ్చ తెగులు వల్ల మనం మొక్క ఏపుగా పెరగకుండా మొక్క గిడిసిపారిపోతుంది. ఆకులు కూడా ముడుచుకొని పోతాయి. దీనివల్ల కాయ సైజు కూడా రాదు. సో అంతిమంగా మనకు దిగుబడి తగ్గిపోతూ ఉంటుంది. సో మనం దీనికి పరిష్కారంగా మన ప్రకృతి వ్యవసాయంలో పుల్లటి మజ్జిగ వాడతాము. పుల్లటి మజ్జిగ ఎకరానికి 6 లీటర్లు స్ప్రే చేసుకుంటే మనకు ఈ పుల్లటి మజ్జిగను సారీ ఈ ఆకుమచ్చతో నివారించవచ్చు. ఇంకొకటి ఏ విధంగా కాయ మనకి ఎఫెక్ట్ అవుతుందంటే ఈ విధంగా జరుగుతుంటాయి. ఈ తెగుళ్ళ వలన ఇట్లా కాయ పూత ఎండిపోవడంతో మొత్తం ఏమవుతుందంటే ఇక కాయ సైజు తగ్గిపోయి ఎండిపోతుంది. ఈ విధంగా మొత్తం పంట కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. కాబట్టి మనం 1 ఎకరాకు 6 లీటర్ల పుల్లటి మజ్జిగ 100 లీటర్లు కలిపి పిచ్చికారి చేయడం వల్ల తొందరగా కోలుకుంటుంది. ఇది ఎందుకంటే తొందరగా మనం చూసినప్పుడు వెంటనే చేయాలన్నమాట, లేకపోతే ఇది ఎక్కువ డ్యామేజ్ అయ్యే ప్రమాదము ఉంది. అందరికీ నమస్కారం అండి. ఇది నేలలో తేమ శాతాన్ని ఇది గుర్తించుతుంది. దీని పేరు వచ్చేసి మాయిశ్చర్ ప్రోబ్ అని మనం దీన్ని పిలుస్తాము. ఈ మాయిశ్చర్ ప్రోబ్ మనకు రైతులకి అంటే ఎప్పుడు మనకు ఇరిగేషన్ అంటే నీళ్లు ఇవ్వాలి, ఎప్పుడు తడి ఇవ్వాలి అని చెప్పేసి మనకు ఈ మాయిశ్చర్ ప్రోబ్ అనేది మనకు రైతులకు చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఒక స్పాట్ ఎంచుకున్నాము. చూడండి, ఒక స్పాట్ ఎంచుకొని అది ఎంతవరకు వెళ్తుందో అంతవరకు మనం ఎక్కువ దీన్ని ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అది వెళ్ళేంత వరకు ఇక్కడ మనము క్లిక్ చేసాము. ఇక్కడ మనకు ఇండికేట్ చూపిస్తుంది, కొన్ని కలర్స్ అనేవి ఇండికేట్ చూపిస్తుంది. అంటే ఇక్కడ మనకు బ్లూ, గ్రీన్, ఎల్లో, రెడ్ అని చెప్పేసి 4 కలర్స్ ఉంటాయి. ఇక్కడ మనకు బ్లూ కలర్ చూపిస్తుంది. సో బ్లూ కలర్ అనేది చూపిస్తే నీళ్ళు ఇది ఎక్కువగా తేమ ఇందులో ఉంది, దీనికి నీళ్లు పెట్టాల్సిన అవసరము ఇప్పట్లో అయితే లేదు. మనము కావాలంటే ఇప్పుడు ఇంకో చోట అంటే ఒకవేళ నీళ్లు లేని చోట కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు మనము అక్కడ అంటే ఎక్కువగా తేమ ఉన్న చోట మనము ఈ మాయిశ్చర్ ప్రోబ్ని పెట్టాము. ఇక్కడ ఇందులో తేమ సరిగ్గా లేదు. ఇక్కడ మనకు ఏది చూపిస్తుందో ఇండికేట్ చేస్తుందో మనం చూద్దాం. ఇక్కడ మనకు గ్రీన్ కలర్ చూపిస్తుంది. మనకు ఇక్కడ మనకు కలర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు గ్రీన్. ఇదేంటంటే ఇది ఖచ్చితంగా ఇక్కడ మనకు సఫిషియంట్ మాయిశ్చర్ అంటే మాయిశ్చర్ మాయిశ్చర్ అనేది ఉంది. ఖచ్చితంగా కంపల్సరీ ఇరిగేషన్ అనేది అవసరం లేదు, అది నెసరీ కాదు ఇరిగేషన్. ఇక్కడ మనకు తేమ ఇక్కడ మనకు ఉంది కాబట్టి ఇంకొక 3-4 డేస్ తర్వాత అయినా ఒకవేళ పెట్టినా కూడా నీళ్ళు తర్వాత 3-4 రోజుల తర్వాత అయినా మనము ఇవ్వచ్చు. అట్లా మనకు ఈ 4 కలర్స్ ఇక్కడ బ్లూ ఎక్కువ తేమ ఉందంటే ఇప్పుడు ఇరిగేషన్ మనము ఇవ్వాల్సిన అవసరం లేదని. అలాగే నెక్స్ట్ గ్రీన్ కలర్ అంటే సఫిషియంట్ మాయిశ్చర్ దీనికి సరిపోతుంది. సో కాబట్టి ఇప్పుడు అంత కంపల్సరీగా ఖచ్చితంగా ఇరిగేషన్ ఇవ్వాల్సిన అంత అవసరం అయితే లేదు. ఇంకొకటి రోజుల తర్వాత ఇచ్చినా సరిపోతుంది, ఇంకో 2-3 రోజుల తర్వాత ఇచ్చినా సరిపోతుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి ఎల్లో అంటే మనకి లో మాయిశ్చర్ అంటే కొంచెం తేమ అనేది తక్కువగా ఉంది. సో ఇరిగేషన్ ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి మనం రైతులకి సలహా అనేది ఇస్తాం. నెక్స్ట్ మనకి ఇక్కడ రెడ్ కలర్ అనేది ఇక్కడ ఇది ఏమి ఇండికేట్ చేస్తుందంటే చాలా తక్కువగా మాయిశ్చర్ ఉందని, వెరీ లో మాయిశ్చర్. మనము రైతుకి వచ్చేసి కంపల్సరీగా ఇప్పుడు మనకి దీనికి ఖచ్చితంగా తడి అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి మనము రైతులకి సలహా ఇస్తాం. ధన్యవాదములు.
అందరికి నమస్కారం. నా పేరు మణిలక్ష్మి. ఇక్కడ మనం వచ్చేసి బెండ తోటలో ఉన్నాము. ఈ బెండ తోటలో ఎక్కువ ఆకులు వచ్చేసి హోల్స్ వేసేసి ఈనలుగా మారుతున్నాయి. దీనివల్ల ఏంటంటే దీనికి వచ్చేసి పురుగు మిడత మామూలుగా మిడత పురుగులు అంటారు, దాసరి పురుగు అంటారు, బీటల్స్ అంటారు. ఇవి చాలా అప్పరాల దాంట్లో, కందుల దాంట్లో, కూరగాయల పంటలలో ఇది ఎక్కువ ఆశిస్తుంది. ఇది వచ్చేసి బాగా ఆకులు తినేసి ఇంకా పురుగు ఎక్కువ ఉద్రేత అయినప్పుడు ఇట్లా ఈనలు కూడా అయిపోతాయి అన్నమాట. దీనికి కంట్రోలింగ్ వచ్చేసి మనం ఎక్కువ ఎకరానికి వచ్చేసి 10 నుంచి 15 బుట్టలు పెట్టుకోవాలి. ఈ బుట్టలు పెట్టుకున్న తర్వాత దాంట్లో ఇది వచ్చేసి ఈ మిడతలు పడినప్పుడు మనము దానికి వచ్చేసి వాయుల కషాయం కానీ నీమాస్త్రం కానీ స్ప్రే చేసుకోవాలి. నమస్తే సార్. అయితే ఇక్కడ బీర తోటని పందిరి పంటలు అంటారు ఇవి. ఈ పందిరి పంటలో ముఖ్యంగా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ నాటు మొక్కలు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా కిందని పాకడం వల్ల కాపు అనేది దిగుబడి తక్కువ వస్తుంది. ఆ దిగుబడి ఎక్కువ రావడం కోసం ఈ పందిరి పంటలో పైకి వేలగట్టడం వల్ల మొక్కలు ఏపుగా పెరుగుతాయి. అలాగే ఆ క్రాప్ ఏవైతే పండుతుందో ఆ బీర, కాకర, పందిరి, ఆనబ, సొరకాయలు ఇవి బాగా పెరిగి ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది. అలాగే కాయ పెరుగుదల బాగానే ఉంటుంది, డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఇది కింద ఉండే కాయలకి డ్యామేజ్ అవుతుంది, పెరుగుదల కూడా తక్కువ ఉంది, డ్యామేజ్ ఉంది. ఈ డ్యామేజ్ ఎప్పుడైంది ఇది కుదుపడం జరుగుతుందన్నమాట. దీనివల్ల రైతుకు నష్టం ఎక్కువ వస్తుంది. అదే పందిరి రూపంలో అయితే కాయలు ఏపుగా పెరుగుతాయి. ఈ ఏపుగా పెరగడం వల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది, క్వాలిటీ కూడా నాణ్యత ప్రమాణం నాణ్యత ఉంటుంది కాబట్టి మార్కెట్లో రేట్ ఎక్కువ వస్తుంది. అందువల్ల అమ్ముకునేటప్పుడు ప్రైస్ వస్తుంది కాబట్టి రైతుకు ఆదాయం ఎక్కువ వస్తుంది. ఈ పెరగడానికి ఇది సైజు 6 అడుగులు ఎత్తులు అయితే తరగతరగకంట కలుపు తీసుకోవడానికి అలాగే హార్వెస్టింగ్ కటింగ్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉండేటట్టుగా పందిరి వేసుకోవాలి. పందిరి మొక్కకి మాది పందిరి 10 అడుగులు వెడల్పు, 6, 6.5 అడుగులు ఎత్తులోనే వేసుకొని ఈ బైండింగ్ వైర్లు కానీ తాళ్ళు కానీ కట్టుకుంటే ఆ పైకి వచ్చి ఆ పైన కూడా క్రాప్ అనేది పైన కూడా విస్తరించేది. అందువల్ల కిందన కూడా ఆకుకూరలు పెట్టుకోవచ్చు, అదే కూరగాయలు పెట్టుకోవచ్చు. మనకి ఓన్లీ పందిరి పంటలు పైకి ఉంటాయి కొన్ని క్రాప్లు, అంటే దీంట్లో రకరకాల క్రాప్లు వేసుకోవచ్చు. గ్రౌండ్లో భూమిలో పెరిగేవి దుంపజాతులు వేసుకోవచ్చు, ఆకుకూరలు వేసుకోవచ్చు, పైన తీగజాతులు వస్తాయి. ఈ 3-4 రకాల పంటలు వేసుకున్న ఒకే విస్తీర్ణంలో 4-5 రకాల పంటలు వేసుకొని ఎక్కువ ఆదాయం రావడం కూడా రైతుకి ఉపయోగపడుతుంది. అందువల్ల పందిరి పంటల వల్ల రైతులకు చాలా ఉపయోగం. ఈ ప్లాంట్కి వచ్చేసి టమాటాలో లీఫ్ బ్లైట్ ఆకుమాట తెగులు కనిపిస్తుంది. ఈ ఆకుమాట తెగులు ఏంటంటే లీవ్స్ చుట్టూ ఎల్లో టు బ్రౌన్ స్పాట్స్ అనేవి కవర్ అవుతూ వస్తూ ఆ తర్వాత ఫ్రూట్ కూడా ఎఫెక్టెడ్ ఇవ్వండి. పైన లోపలంతా కుళ్ళిపోయి బయట తొక్క మాత్రం గట్టిపడిపోతూ ఫ్రూట్ అనేది స్పాయిల్ అయిపోతుంది అన్నమాట. అయితే ఇది ఎక్కువగా హ్యూమిడిటీ తక్కువగా ఉన్నప్పుడు స్ప్రెడింగ్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. అండ్ దీనికి రెమెడీ వచ్చేసి ఆర్గానిక్లో పేడ మూత్రం ఇంగోద్రావణం అనేది స్ప్రే చేస్తే కొంచెం కంట్రోల్లో ఉంటుంది.